హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. మా చెల్లి వాళ్ళ హోమ్ టూర్ చేశాను కదండి, దానిలో భాగంగా ఈరోజు కిచెన్ టూర్ చేస్తున్నాను. అలాగే కిచెన్లో ఉన్న పూజా రూము, కిచెన్ మీకు చూపించాలనుకుంటున్నాను. ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయటం వల్ల నేను పెట్టే వీడియోస్ ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తాయి. హోమ్ టూర్ అయితే చూడండి, ఎంట్రన్స్ నుండి బెడ్రూమ్స్ వరకు నేను అంతా వీడియో తీసి పెట్టాను, మన ఛానల్లో ఉంది, తప్పకుండా చూడండి. అలాగే పూజా రూమ్ కూడా క్లియర్గా మీకు దగ్గరగా ఉండి అంతా ఎలా తను సర్దుకుంది ఏ అని మీకు అది కూడా టూర్ పూజా టూర్ పెట్టాను. అది కూడా ఛానల్లోకి వెళ్ళి రెండు చూడండి. ఆ రెండు చూస్తే మీకు కిచెన్ టూర్ కూడా అర్థమవుతుంది. ఫస్ట్ ఆ రెండు తప్పకుండా చూడండి. ఇది మనకి డైనింగ్ నుండి హాల్ కిచెన్లోకి వెళ్ళి ప్లేస్ అండి. ఇది పైన అలా ఒక ఆర్చ్ కింద ఇచ్చారు పార్టేషన్ వుడ్తో. స్ట్రైట్ వెళ్తుంటే మనకి ఇది పూజా రూమ్ అండి. ఈ పూజా డోర్స్ మీకు గురించి మీకు స్పెషల్గా నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ డోర్స్ ఓపెన్ అయినాక మళ్ళీ మనకి ఇలా లోపలికి పుష్ చేస్తే లోపలికి వెళ్తాయండి. అందుకే మరొకసారి మీకు డీటెయిల్గా చూపిస్తున్నాను. ఇవి చాలా దీనివల్ల ఏమంటే బిల్డర్ వీళ్ళకి పూజా రూమ్ కిందే ఇచ్చారండి పెద్దగా. అయితే సిస్టర్ ఏం చేశారంటే దానివల్ల ఇద్దరే కూర్చోగలుగుతాం రూమ్, అయితే ఇంకోటేమో వంటగది చిన్నగా కనిపిస్తుందని చెప్పి దాన్ని ఒక 1 ఫీట్ గోడ కట్ చేపించేసి ఈ విధంగా చేపించుకుందనమాట. ఇవి ఇందులోనంతా పూజకు సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఇలా ఆర్గనైజ్ చేసుకున్నది. మీరు గమనించి ఉంటే మన ఇంట్లో ఉన్న బాలా త్రిపుర సుందరి అమ్మవారు ఉన్నారు కదా, చెల్లి దగ్గర కూడా బాలా త్రిపుర సుందరి అమ్మవారు ఉంటారండి. మాకిద్దరికి ఒకటేసారి మేము మదురై నుండి తెప్పించుకున్నాము. మదురై నుంచి వచ్చిన అమ్మవార్లు అన్నమాట, చెల్లి కూడా పెట్టుకున్నారు, పూజ చేసుకుంటారు. ఈ డోర్స్ అయితే చాలా బాగుంటాయి. ఈ పూజా రూమ్ మొత్తం డీటెయిల్స్ అయితే వీడియో ఉందండి, ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చూడండి. దాని పక్క నుండి మనకి వంటగది వచ్చిందండి. ఈ కిచెన్ అయితే ఈ విధంగా మనకి కలర్ కాంబినేషన్తో ఉంటుంది అన్నమాట, చాలా నీట్గా ఉంటుంది. అంత మోడ్యులర్ కిచెన్, పైనంతా వైట్ ఇచ్చారు, కిందంతా మనకి ఒక ఇలాంటి గ్రీన్ కలర్ వచ్చింది. దానికి మనకి ఏదైతే క్రాకరీ యూనిట్లో బ్లాక్ గ్లాస్ వచ్చిందో దాని ఆ గ్లాస్ ఇక్కడ కూడా పెట్టించింది అన్నమాట. ఇక్కడ వాటర్ ప్యూరిఫైర్కి వచ్చింది, షింక్ పైన వాటర్ ప్యూరిఫైర్ వచ్చిందండి. ఇదంతా మనకి కౌంటర్ టాప్ వచ్చి బిల్డర్ ఇచ్చిందేనండి, దాన్ని ఏమీ కదపలేదు. ఏదైతే బిల్డర్ ఇచ్చాడో అది అలాగే ఉంచి వర్క్ చేయించుకున్నారు. మనకి మీరు గమనించి ఉంటే పూజా రూమ్లో చిన్న విండో వచ్చింది, ఇక్కడ కూడా విండో వచ్చిందండి. పూజా రూమ్లో విన్న విండోకి వినాయకుడిని పెట్టి కవర్ చేశారు. ఒకసారి ఆ వీడియోలో మీరు చూడండి, క్లియర్గా కనిపిస్తుంది. ఇది ఈస్ట్ కదా, మంచి మార్నింగ్ టైము ఎండ బాగా వస్తుందండి, సూర్యకిరణాలు అయితే చాలా బాగా వస్తాయి అటు పూజకి కానీ ఇటు వంటగదికి కానీ. ఇదంతా ట్యాండమ్ గ్లాసెస్ అండి, ట్యాండమ్ గ్లాసెస్తో మంచిగా నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నది. అంతా సాఫ్ట్ క్లోజ్ అండి. మనకి ఇదైతే స్టవ్ అయితే వాళ్ళు ఉన్నదే వాడుతున్నారు, ఇదేమో ఫేబర్ చిమ్నీ తీసుకున్నారు. స్టవ్ అయితే మార్చాలనుకుంటుంది. ఇంకా కొత్తగా ఇల్లు కదండి, కొన్ని కొన్ని అన్నీ ఒకటేసారి అయితే మార్చలేము కదా, కొన్ని కొన్ని అలా మార్చుతూ చేంజ్ చేస్తూ వస్తుంది అన్నమాట. చెల్లి వాళ్ళ దగ్గర ఎక్కువ తన దగ్గర టప్పర్ వేర్ ఉంటాయండి, ఎక్కువ గ్లాసు టప్పర్ వేర్ ఇవే ఉంటాయి. నీట్గా వాటిని ఆర్గనైజ్ చేసుకుంది. టప్పర్ వేర్ వెళ్ళంటే స్పేస్ అయితే సేవ్ అవుతుంది మన కిచెన్ చిన్నగా ఉన్న. ఇదిగో చూడండి, ఇవన్నీ టప్పర్ వేర్ ఐటమ్స్ బాగా ఆర్గనైజ్ చేసుకుంది. ఇది హైడ్రాలిక్ డ్రాస్ వచ్చినాయి, కబోర్డ్స్ వచ్చినాయండి ఇక్కడ రెండు బ్లాక్ గ్లాస్ తోటి. మనకి సాఫ్ట్ క్లోజ్ మళ్ళీ మనం తీసేటప్పుడు వేసేటప్పుడు ఏమి సౌండ్స్ లేవండి, చాలా స్మూత్ వెళ్తాయి అన్నమాట. ఇదంతా వంటగదంతా మనకి ఈ విధంగా కౌంటర్ టాప్ అయితే తనకి అవసరమైన అందుబాటులో పెట్టుకుని ఆర్గనైజ్ చేసుకుంది. చిన్న మనీ ప్లాంట్ అయితే ఇక్కడ పెట్టింది. ఇక్కడ బ్రాస్ ఐటమ్ పర్పుల్ బాక్స్ చూసారా, పర్పుల్ బాక్స్ వుడ్ది ఉంది, బ్రాస్దే ఉంది తన దగ్గర. చాలా క్యూట్గా ఉంది కదండి, ఇది కూడా ఇది వుడ్ అండి. ఒక దాంట్లోనేమో మనం డైలీ మసాలాలకి వుడ్ దాంట్లోనేమో గరం మసాలాలది వేసుకుని ఇక్కడ స్పేస్ చేసుకుని పెట్టుకున్నారు. ఇలా పెట్టుకోవటం వలన ఏంటంటే మనం వంట చేసేటప్పుడు మనకి చేతికి అందుబాటులో ఉంటాయి. తనకి రెగ్యులర్గా వాడేవన్నీ ఈ విధంగా దగ్గరగా పెట్టుకుందనమాట.
కిచెన్ ఓవరాల్ లుక్ ఎలా ఉంటుంది ఒకసారి చూసేయండి. మీకు నచ్చితే తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి. ఈ గ్రీన్ కలర్ జార్స్, ఇక్కడ ఉన్న జార్స్ అన్నీ అమెజాన్లోనే తను మ్యాచ్ వంటగదికి మ్యాచ్ అయ్యేలాగా తను అమెజాన్లో తెప్పించుకుందనమాట. మొత్తం అన్నీ ట్యాండమ్ గ్లాసెస్ఏ పెట్టించుకున్నది. కిచెన్ లుక్ ఇదండి. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మీ రిలేషన్స్లో కబోర్డ్ వర్క్ చేయించుకుంటున్నా, ఇంటీరియర్ చేయించుకుంటున్నా, వాళ్ళకి అవసరమో నచ్చి అనుకుంటే మీకు నచ్చితే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఏదైనా అవసరం పడుతుంది వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు అని నేను మీకు చెప్తున్నాను. మరి కలర్ కాంబినేషన్, కిచెన్ ఎలా ఉంది, ఎలా ఆర్గనైజ్ చేసుకుంది అంతా నాకు చెప్పండి. వంటగదిలోంచి చూసారా మనకి వ్యూ ఎలా డైనింగ్ బెడ్రూమ్స్ కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఇక్కడ కబోర్డ్ అయితే మనకి పార్టీషన్ ఏదైతే వచ్చిందో వుడ్ పార్టీషన్ అదే కింద ఇచ్చారనమాట. ఇది క్వార్జ్ గ్రానైట్. థ్యాంక్ యూ అండి.